మానవత్వమున్న ఏ ఒక్కరైనా సాయం చేయకపోతారా అని దీనంగా ఎదురు చూసేవాళ్ళు నిత్యం రోడ్లపై కనిపిస్తూ ఉంటారు. అలాంటి అభాగ్యుల అనార్థుల ఆకలి తీర్చడంలో ఆపత్కాల సమయంలో ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుకు వరుసలో ఉండేవి స్వచ్ఛంద సంస్థలే. వాటి ఏర్పాటుకు వయస్సుతో సంబంధం లేదు, సేవ చేయాలనే తపన ఉంటే చాలని నిరూపిస్తున్నారు హైదరాబాద్ యువత. విద్యార్థులనగానే సమాజానికి ఉన్నత సేవలు అందిస్తున్నారు. కరోనా కాలంలోనూ ఆకలితో అలమటిస్తున్న ఎందరికో అండగా నిలుస్తున్నారు. మనిషికి మనిషే తోడు అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సమాజంలో మార్పు తేవాలంటే యువతతోనే సాధ్యం. ఈ బాటలోనే సమాజానికి తమవంతు సేవ చేయాలని భావించాడు హైదరాబాద్కు చెందిన యువకుడు. ఎంత పెద్ద ప్రయత్నమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుందని నమ్మాడు. వీధుల్లో ఉండేవారికి కనీస సహాయం అందించాలనే లక్ష్యంతో స్ట్రీట్ కాజ్ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేశాడు. ఏడుగురితో ప్రారంభమైన ఆ సంస్థ నేడు 10,000 మంది వాలంటీర్స్తో అతిపెద్ద విద్యార్థి స్వచ్ఛంద సేవా సంస్థగా రూపొందింది. స్ట్రీట్ కాజ్ సంస్థ పేదరిక నిర్మూలన, మహిళా సాధికారత, స్వచ్ఛ భారత్, గ్రామాల అభివృద్ధి లక్ష్యాలతో పనిచేస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ లోని 60 కళాశాలల్లో స్ట్రీట్ కాజ్ కమిటీలు ఉన్నాయి. సేవ చేయాలనే సంకల్పమున్న విద్యార్థులతో కమిటీలు ఏర్పాటు చేశారు. ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు సేవా పథంలో నడుస్తున్నారు. సమాజ సేవలో భాగస్వామ్యులవుతూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు స్ట్రీట్ కాజ్ సభ్యులు. స్ట్రీట్ కాజ్ అనేది ఒక హైదరాబాద్లోనే అతిపెద్ద స్టూడెంట్ రన్ ఎన్జిఓ, మొత్తం విద్యార్థులు నడిపిస్తున్న ఒక స్వచ్ఛంద సంస్థ. సో మేము 11 ఏళ్ల క్రితం ఒక 7 ఫ్రెండ్స్ కలిసి సొసైటీకి ఒక ఇంపాక్ట్ చేయాలి, సొసైటీకి సేవ చేయాలి అన్న రీజన్తో స్టార్ట్ చేశారు. ఐడియా సొసైటీకి సర్వ్ చేయాలనేది ఇప్పుడు ఈరోజు 11 ఇయర్స్ తర్వాత మేము హైదరాబాద్లో ఉన్న ఒక 50 ఇంజనీరింగ్ ప్లస్ డిగ్రీ కాలేజెస్కి స్ట్రీట్ కాజ్ యూనిట్ స్థాపించగలిగాము. ఆర్ఫనేజెస్కి, ఓల్డ్ ఏజ్ హోమ్స్కి, అలాగే ఎన్వైర్న్మెంట్కి, అంటే మన ప్రకృతికి సంబంధించి, జంతువులకి సంబంధించి, జంతువుల్ని దెబ్బ తగిలితే కాపాడడం, సో వాటి ఎలా కాపాడుకోవాలి అని మేము చాలా స్కూల్స్కి వెళ్ళి చెప్తున్నాము. చాలా స్కూల్స్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. స్ట్రీట్ కాజ్ నిర్వాహకులు ఏటా ఒక్కో విభాగానికి తమ సేవలు విస్తరింపజేస్తుంది. ఇప్పటి వరకు 6 విభాగాల్లో ఈ సంస్థ క్రియాశీలకంగా పనిచేస్తుంది. హైదరాబాద్ యూత్ అసెంబ్లీ, స్ట్రీట్ కాజ్ గోల్డ్, స్ట్రీట్ కాజ్ ఎఫర్స్, స్ట్రీట్ కాజ్ పావ్, స్ట్రీట్ కాజ్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్, స్ట్రీట్ కాజ్ ఫ్రైడ్ విభాగాల ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతుంది. అన్ని గోల్స్ ని రీచ్ అవ్వలేరు కాబట్టి మేము 8 గోల్స్ చూస్ చేసుకుని ఫేస్ 1 లో ఒకసారి, ఫేస్ 2 లో ఒకసారి చేస్తుంటాము. ఫేస్ 1 లో 4 టాపిక్స్, 4 గోల్స్ పైన మేము డిస్కస్ చేసి అదే గోల్స్ పైన ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాము. ఆ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ అయిన తక్షణం ఇంకో ఫేజ్ నిర్వహిస్తాం. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో నిర్వహించినాక ఇంకొక 4 గోల్స్ పైన మేము ప్రాజెక్ట్స్ చేస్తుంటాము. ఇంకా అదొకటే కాదు, హైదరాబాద్ యుద్ధశ్రీ ఒకటే కాకుండా ప్రకృతి పరిరక్షణ గురించి మేము ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాము. అండ్ స్ట్రీట్ కాజ్ పా అంటే మేము యానిమల్స్ గురించి, సంరక్షించడానికి గురించి చేస్తుంటాం ప్రాజెక్ట్స్. విద్యార్థి దశ నుంచే పర్యావరణంపై అవగాహన ఉండాలనే లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతుంది స్ట్రీట్ కాజ్ సంస్థ. ప్రమాద బారిన పడిన జంతువులను సైతం అక్కున చేర్చుకుని వైద్యం అందిస్తోంది. సేవా కార్యక్రమాల నిధుల కోసం ఏటా నక్లిస్ రోడ్డులోని పీపుల్ ప్లాజా వద్ద రన్ ఫర్ కాజ్ నిర్వహిస్తున్నారు. ఈ డబ్బుతో నగరంలోని 60 కళాశాలల్లోని శాఖలు అనాథాశ్రమాలను దత్తత తీసుకుని సేవలు అందిస్తున్నారు. మహిళల ఉపాధి కోసం హైదరాబాద్ మన్సూరాబాద్ లో పేపర్ ప్లేట్స్ తయారీ యూనిట్ నెలకొల్పి 300 కుటుంబాలకు ఉపాధి కల్పించారు.
మాకు ఈ ప్రాజెక్ట్స్ అన్ని చేయడానికి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే మేము పెద్ద ఫండ్ రేజింగ్ ఈవెంట్స్ చేస్తాం. సో ఇప్పుడు నేను 50+ కాలేజెస్ అని ఏదైతే చెప్పానో ఆ కాలేజెస్ అన్ని వాళ్ళ ఇండివిజువల్ ఫండ్ రేజింగ్ ఈవెంట్స్ చేస్తుంటాయి. లైక్ బాస్కెట్బాల్ టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తుంటారు, ఇట్లా సేవ చేయడం కోసం, వాళ్ళు ఫండ్స్ రేజ్ చేయడం కోసం బాస్కెట్బాల్ టోర్నమెంట్స్, ఫుట్బాల్ టోర్నమెంట్స్ కానీ, దాండియా నైట్ ఈవెంట్స్ కానీ, రన్ ఫర్ ఏ కాజ్ అని చెప్పి అది మనకి నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో జరుగుతుంది ఎవ్రీ ఇయర్. అండ్ దానిలో మేము ఒక 4K రన్ ఉంటుంది, అది అక్కడ అందరు సెలబ్రిటీస్ వస్తారు. అండ్ మేము అక్కడ లైక్ రన్ చేయడంతోనే పాటు ఈ సొసైటీల పట్ల సొసైటీని ఎట్లా ఇంపాక్ట్ చేయాలి, ఈ నాలెడ్జ్ని షేర్ చేయడం పీపుల్కి, పీపుల్ని అందులో పార్ట్ తీసుకోవడము, అండ్ దానికి వచ్చిన పాసెస్ మనీ నుంచి మేము ప్రాజెక్ట్స్ అన్ని చేస్తుంటాం. 11 సంవత్సరాలుగా సమాజ సేవే పరమావధిగా నిలుస్తున్న స్ట్రీట్ కాజ్ కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ తన వంతు పాత్ర పోషించింది. 9 లక్షల రూపాయలతో పేదలు, వలస కార్మికులు, అనాథ, వృద్ధాశ్రమాలకు సహాయం అందించింది. 50కి పైగా అనాథ వృద్ధాశ్రమాలకు తన వంతు చేయుతనిచ్చింది. నిత్యావసర సరుకులు, శానిటైజర్స్, మాస్కులు పంపిణీ చేశారు. మేము 4 మేము సమాజ సేవ చేయడంతో పాటు మాకు అంటే ప్రతి ఒక్క టెక్నాలజీ గురించి కూడా అవేర్నెస్ అనేది వస్తుంది అనమాట. లైక్ స్ట్రీట్ కాజ్ అనేది దాని బ్యాక్ అండ్ కోడింగ్ కానీ ప్రతి ఒక్కటి మాకు అర్థమవుతుంది. కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్గా మాకు ప్రతి ఒక్కటి స్ట్రీట్ కాజ్ యాప్లో ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది మేము ట్రాక్ చేసుకొని మేము డెవలప్ చేసుకొని మేము రిలీజ్ చేస్తాము. సో త్వరలో లైక్ స్ట్రీట్ కాజ్ యాప్ అనేది రిలీజ్ అవుతుంది. ఒక వాలంటీర్ జాయిన్ అవ్వాలనుకున్నా జాయిన్ అవ్వచ్చు అనమాట డైరెక్ట్గా. సో అంత యూస్ఫుల్ ఉంటుంది యాప్. అండ్ మేము ఇప్పటివరకు ఎంత మనీ ఖర్చు పెట్టాం, ఎంతమంది మా కమ్యూనిటీలో ఉన్నారు, స్ట్రీట్ కాజ్ కమ్యూనిటీలో ఆర్గనైజేషన్లో ఉన్నారు, ప్రతి ఒక్కటి ఆ యాప్లో ఉంటుంది. మాకు మేము సర్వే రిపోర్ట్స్ అనేవి చేస్తాం అనమాట. నగరంలోనే కాక జిల్లాలకు సైతం స్ట్రీట్ కాజ్ సేవలు విస్తరింపచేశారు. నల్లమల్ల అటవీ ప్రాంతాల్లోని తండాల్లో వీధి దీపాలు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో మహిళలకు 20 కుట్టు మిషన్లు అందజేశారు. నిర్మల్లోని బావపూర్ ప్రభుత్వ పాఠశాలకు మరమ్మతులు చేయించారు. ఇలా మిగతా జిల్లాలకు కూడా సేవలు విస్తరింపచేయాలని స్ట్రీట్ కాజ్ ప్రణాళికలు రచిస్తోంది. ప్రతి డివిజన్ ఏదైతే కాలేజ్లో ఉన్నాయో వాళ్ళకి వాళ్ళే వాళ్ళు ఫండ్స్ రేజ్ చేసుకుని మా దగ్గరికి ప్రాజెక్ట్స్ తీసుకుని వస్తారు. గ్రామాల్లో తాగునీరు ఉండదు, అలాంటి ప్లేసెస్లో మేము ఆర్ఓ వాటర్ ఫిల్టర్స్ లాంటివి ఏర్పాటు చేశాము. మొత్తం ఒక 400-500 మంది ఉన్న ఒక గ్రామం మొత్తానికి ఒక 2.5-3 లక్షలు మేము ఖర్చు పెట్టి వాళ్ళకి తాగునీరు పర్మనెంట్ ప్రాజెక్ట్ లాగా ఇచ్చాము. చెవెల్ల గ్రామంకి వెళ్లే దారిలో ఒక 5-6 కిలోమీటర్ల పొడవున స్ట్రీట్ లైట్స్ అందుబాటులో లేకపోతే సోలార్ లైట్స్ మేమే కాలేజ్ స్టూడెంట్స్ అందరూ ఫండ్స్ రేజ్ చేసుకుని ఒక ప్రాజెక్ట్ లాగా అనుకుని ఇంప్లిమెంట్ చేశారు. నేను చాలా నేర్చుకున్నాను స్ట్రీట్ కాజ్కి వచ్చిన తర్వాత. అండ్ మేము చేసిన ప్రాజెక్ట్స్ కూడా అసలు మేము స్టూడెంట్స్ ఇలాంటి ప్రాజెక్ట్ చేసామంటే అసలు నమ్మలేకపోతున్నాము. వరంగల్ దగ్గర మేము ఒక ఊర్లో లైన్ తండా అని చెప్పి అక్కడికి వెళ్ళాము మా స్టూడెంట్స్ అందరం కలిసి. అక్కడ 1 లక్ష+ ఖర్చు పెట్టి అక్కడ స్ట్రీట్ లైట్స్, ఇంకా స్కూల్లో బెంచెస్ లేవు, అవి ఇవి లేవు అంటే చాలా ఖర్చు పెట్టి అక్కడ ప్రొవైడ్ చేశాము. అసలు ఆ ఫీలింగ్ వాళ్ళకి అవన్నీ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఆ హ్యాపీ ఫీలింగ్ మాత్రం చాలా బాగుండే. అండ్ మేము ఒక ఫండ్ రేజర్ చేశాము డాండియా అని చెప్పి, దట్ అది చాలా పెద్ద హిట్ ఉండే, చాలామంది వచ్చారు. విద్యార్థులే రథసారథులుగా స్ట్రీట్ కాజ్ సేవలను ముందుకు తీసుకెళ్తున్నారు. సేవ చేయాలనే తపన ఉంటే చాలు, పరిస్థితులు దానంతటవే కలిసి వస్తాయని నిరూపిస్తోంది స్ట్రీట్ కాజ్. సమాజ సేవ చేయాలనే దృక్పథంతో విద్యార్థులే సేవకులయ్యారు. స్ట్రీట్ కాజ్ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజలతో పాటు వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాల్లో తమ వంతు సహాయం చేస్తూ నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కెమెరామెన్ బాలాజీతో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.